రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడతాం. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం. 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం. ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి, అవి చివరిలో చెప్తా అధ్యక్ష. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికి అని అన్నారు. నిజంగానే వారు సిగ్గుపడాలి. ఎందుకు అని అంటే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు. మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు, ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి, ఈ చర్చల ద్వారా ప్రజలకు తెలియాలని కొన్ని విషయాలు గవర్నర్ గారు ప్రసంగంలో పొందుపరచలేదు. కాకపోతే వారు ప్రస్తావించను కాబట్టి నాకు చెప్పక తప్పదు అధ్యక్ష. నన్ను కంపెల్ చేసిండు వారు ఈ రోజే ప్రస్తావించేటట్టు. నేను ఒక మాట మీ ద్వారా అడగదలుచుకున్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా? లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను బట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే. అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక నేరగాళ్ళక బేడీలు వేసి నడిపించిన చరిత్ర, కనీసం ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే చంటి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు, ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు. మీరు వెళ్ళకు రాకండి. మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు. సభా గౌరవాన్ని కాపాడండి. అధ్యక్ష, చాలా రోజులు చర్చలు ఉన్నాయి, సభ ఈ రోజుతోనే అధ్యక్ష ఈ సభ మీ అనుమతితో మీ సీట్లలో మీరు గౌరవ సభ్యులు మీ సీట్లలో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను. అధ్యక్ష, మీ సభను మీ అనుమతితో ఇంకా కొంతకాలం చర్చలు కొనసాగిద్దాము, అప్పుడు వాళ్ళు ఏమేమి కావాలనో, ఏమేమి అడగదలుచుకున్నారో, ఏమేమి చెప్పదలుచుకున్నారో విందాము. ఈ ప్రభుత్వంలో 10వ తరగతి పరీక్షలు అధ్యక్ష, ఈ ప్రభుత్వము 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేక 10వ తరగతి ప్రశ్నపత్రాలు మీకు అవకాశం ఇస్తాము. సభా మర్యాదను కాపాడండి. మీకు అవకాశం ఇస్తా నేను ఇస్తా మీరు మీ సీట్లలోకి మీరు పోండి. గౌరవ సభ్యులు మీ సీట్ ఇస్తా. స్పీకర్ సార్
ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్